మత్తు పానీయాలకు బానిసలైన వ్యక్తులు, విక్రయిస్తున్న వ్యక్తులు ఎవరైనా ఉంటే పోలీసులకు సమాచారం ఇవ్వాలని పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ రవిప్రకాష్ తెలిపారు. పాలకొల్లులో 4 వ్యక్తులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి 90,000 రూపాయల విలువ చేసే గంజాయిని, 3 సెల్ ఫోన్లను, 2 మోటార్ సైకిళ్లను పాలకొల్లు రూరల్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ మాట్లాడుతూ గంజాయి వాడకం, అమ్మకం అనే వ్యవహారంలో పోలీసు శాఖ పూర్తిగా పర్యవేక్షణ చేస్తోందని తెలిపారు. ఈ గంజాయి వాడకం, అమ్మకం అనే విషయం మీద గత 7-8 నెలల నుంచి కూడా మొత్తం పోలీసు డిపార్ట్మెంటులో పనిచేస్తున్నటువంటి అందరూ కూడా ఈ గంజాయి నిరోధం సంబంధించి చాలా కష్టపడి పనిచేస్తున్నారు. గత 8 నెలలుగా 200 పైన ఈ పెడ్లర్సు, గంజాయి తాగి వాళ్ళందరి మీద కూడా యాక్షన్ తీసుకోవడం జరిగింది. రమారామి 45 కేసుల వరకు రిజిస్ట్రేషన్ కూడా జరిగింది. అదేవిధంగా మా నర్సాపురం డిఎస్పీ గారు మనోహరాచారి గారి ఆధ్వర్యంలో మా ఇన్స్పెక్టర్, ఇన్ఛార్జ్ ఇన్స్పెక్టర్ రాంబాబు, రూరల్ ఎస్ఐ శ్రీనివాసు, అదేవిధంగా మా గంజాయి టీం అందరూ కలిపి నిన్న బల్లిపాడు దగ్గర ఈ కిరణ్ కుమారు, పిచ్చి కృష్ణ, సాదిక్ వీళ్ళందరి మీద ఇన్ఫర్మేషన్ వస్తే ఈరోజు బల్లిపాడు